హైదరాబాద్ కూకట్పల్లిలోని బీజేపీ ఆఫీసులో కార్యకర్తలు నాయకులు సంబరాలు చేశారు. నేడు వచ్చిన రెండు రాష్ట్రాల ఫలితాలు మోడీ ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన తీర్పు అని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరం కాంతారావు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క ఎన్నికల ఫలితాలు, మరి భారతదేశం యొక్క మరి పేరు ప్రతిష్టలు ఇమడింపజేసి జాతీయ ఒకటి చేసి సబ్కా వికాస్ అనే విధంగా ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు 3.5 సంవత్సరాల క్రితం మరి ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారంలో రావడం జరుగుతుంది. మరి ఈరోజు రెండు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్లో చూసినట్టయితే మరి ఈరోజు కూడా అన్ని పార్టీలు ఏకతాటిగాయి, మరి మతాల వారీగా కులాల వారీగా చుచ్చుపెట్టి పాకిస్తాన్ యొక్క మరి మద్దతు కూడా కూడబెట్టుకోవడానికి ఎలా ప్రయత్నం చేసి మోడీ గారిని మరి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో మనకు అందరికీ తెలుసు. ఈరోజు మీడియా సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కలుగా మాట్లాడడం జరుగుతున్నది. మరి భారతదేశం అంతా మరి భారతీయ జనతా పార్టీ వైపు ఉంటే కొన్ని కుట్రలు జరిగి కుతంత్రాలు జరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం జరుగుతున్నది. ఈ దేశ అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతున్నది. అయినా కానీ దేశ ప్రజలు అవేర్నెస్ ఏదైతే వాళ్ళలో ఉన్నదో భారతదేశం యొక్క మరి డెవలప్ కావాలి, భారతదేశం అంటే మా ప్రాణం, మరి మోడీ గారు చేస్తున్న యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మేము ఆయనకు అండగా ఉండమని ఈరోజు గుజరాత్ ప్రజలు మరి హిమాచల్ ప్రజలు ఏదైతే ఎన్నికల ఫలితాలుగా వాళ్ళకు బుద్ధి చెప్పారో మనం అందరం చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. ఈరోజు అఖండ విజయంతో ఈరోజు దేశ ప్రజలందరూ వాడవాడలా ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతావరణం నెలకొన్నది. ఈరోజు దేశం యొక్క మరి అభివృద్ధి, దేశం యొక్క మన యొక్క ఉన్నతిని ప్రపంచ దేశాలకు ఏ రకంగా చాటి చెప్పారో, మన ఆర్మీసలు ఈ యొక్క దేశ ప్రజల కోసం కష్టపడుతున్నాడో ఆ యొక్క ప్రధానికి మేము అండగా ఉంటాం. ఎన్ని కుట్రలు ఎన్ని కుత్రలుగా జరిగినా మేము భారతీయ జనతా పార్టీ వైపు ఉంటామని చెప్పేసి మరోసారి ఈరోజు రెండు రాష్ట్రాల ఎన్నికల ద్వారా ఈ దేశ ప్రజలకు మరి ఈ రకంగా వాళ్ళ ఓటు ద్వారా మరి మనకు విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి తప్పకుండా 2019 ఎన్నికలను సాధించడానికి మేమందరము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తాం. మరి ఈ రకంగా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఈ రకంగా భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా యొక్క తరఫున మరి ప్రధానికి మరి అక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా అభినందనలు.